అది రాజసోపాసన అయిపోయింది. ఇంకొకటి ఉంటాడు, వీడు మరీ పరవర్షంలోకి వెళ్ళిపోతాడు, వాడు తామసోపాసనలో పడతాడు. సో వాడు దేవుడికి ఆల్కహాల్ నైవేద్యం పెడతాడు, నిజంగా. కాబట్టి సో ఉపాసనల్లో వెళ్ళి ఎన్ని రకాలు, సాత్వికోపాసన అంటే ఇగో ఇక్కడ ఇక్కడ సాత్విక, రాజసము అంటే నాభి, ఇది ఇది పనికిరాదు, నాభి రాజసం. తామసము అంటే నాభి కింద మూలాధారము, ఇంకా ఏవేవో రకాలు. సో ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క స్వరూపాన్ని బట్టి, ఉపాసనలలో భేదాన్ని బట్టి ఈ కల్పనలన్నీ, ఈ ఈ ప్రకారాలన్నీ వచ్చే ఈ చేజిట్స్ ఆన్ రెలవెన్స్. బట్ వాట్ ఐ మీన్ టు సే, ఎవడైనా ఒకడు నీకు ఇక్కడి నుంచి ఏదో ఇక్కడికి వచ్చింది ఆ రూపంగా ఆత్మ సాక్షాత్కరిస్తుంది, నేను నీకు ఆత్మ సాక్షాత్కరించి ఉపాయం చెప్తాను అని అన్నాడంటే వాడు హీఈస్ మిస్లీడింగ్ యూ, బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ మిస్లీడ్, బికాజ్ ఆత్మ సాక్షాత్కరించేది కాదు. నువ్వు అనుకున్న విధంగా ఒక ఆబ్జెక్ట్ రూపంగా అది సాక్షాత్కరించదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నీకు ఏదైనా సాక్షాత్కరిస్తే అది ఆత్మ కాదు, నీకు ఏదైనా కనబడితే అది ఆత్మ. కాబట్టి ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల చేతను ఆత్మస్వరూపాన్ని బ్రహ్మను తెలుసుకున్నట్టు సంభవము కాదు. కాబట్టి సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం చేయాలి, కానీ ఆ స్థాయికి మనం ఎదిగే ప్రయత్నం చేయాలి, కానీ ఈశ్వరుణ్ణి ఇలాగంటి చక్రాల్లో బిగించి ప్రయత్నం చేసినట్లయితే అది మనిషి యొక్క ఉన్నతికి దోహదపడదు. ఏవో తాత్కాలిక ప్రయోజనాలు కొద్దిగా ఉంటూ ఉంటాయి అని నేను ఉంటూ అంటూ ఉంటాను, జస్ట్ ఇట్ రికన్సైల్. నేను కొద్దిగా రికన్సైల్ చేసే ప్రయత్నం చేసి ఆ తాత్కాలికంగా సమ ప్రయోజనం ఉంటుందని నేను రైడర్ ఒకటి వేస్తూ ఉంటాను. పూజ్య స్వామిజీ అయితే ఆ రైడర్ కూడా వేరు, నేనే వేస్తూ ఉంటాను ఆ రైడర్, ఎందుకంటే పోనీలో లెటర్స్ అకామిడేట్ అని. స్వామిజీ అయితే ఆ రైడర్ కూడా వేరు, ఇంకా పైగా రైడర్ వేయకుండా మరో రైడర్ వేస్తారు, కొంచెం రిడిక్యూలింగ్ టైప్ ఆఫ్ రైడర్ వేస్తారు అంతే, విచ్ ఈజ్ ట్రూ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కనుక సత్యమేవం ప్రత్యక్షాది ప్రమాణై నా పరప్రత్యాయం శక్య. ఎవడైనా ఆ ప్రత్యక్షము అనుమానము అనే దాన్ని ఒక కాన్సెప్ట్ రూపంగా సంథింగ్ టు బి సీన్, ఏదో ఇలాగ జ్యోతి ప్రకాశిస్తుందనో, ఏదో జ్యోతి ప్రకాశిస్తే ఆ జ్యోతి కనపడుతుందో కనపడదు, కనపడుంది, కనపడకపోతే వీడు ప్రకాశిస్తుందని ఎలా చెప్తాడు, కనపడింది. ఆ కనపడ్డది ఆత్మ కాదు, ఎవరికి కనపడిందో ఆ ద్రష్ట యొక్క స్వరూపం ఆత్మ. ద్రష్ట కూడా స్వరూపం మీద అధ్యారూపమే. ఇప్పుడు హౌ టు హ్యాండిల్ దాట్? కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణములకు అందదు. ఈ విషయాన్ని ఆచార్యుడు శిష్యుడికి బోధించాలి. తర్వాత ఆగమేనతు శక్యత ఏవ ప్రత్యాయయితుం ఇతి తదుపదేశార్థం ఆగమమాహ. సో ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల చేత దొరకకపోయినా ఆగమాని చేతను అది దాన్ని దొరుకుతుంది అని తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు అంటే అభిప్రాయం ఒక ఆబ్జెక్టుగా తెలియబడేది కాదు అని తెలుసుకోవటం. జ్ఞేయ బ్రహ్మ అంటారు. జ్ఞేయ బ్రహ్మ అంటే జ్ఞాన విషయం బ్రహ్మ అని కాదు, జ్ఞాన యోగ్యం బ్రహ్మ. జ్ఞానమునందు అది విషయమయ్యే అవకాశం లేకపోయినా దాని స్వరూపము నా స్వరూపమేది అని ఆత్మరూపంగా దాన్ని దర్శించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆగమేనతు శక్యత ఏవ. ఆగమము అనగానేమి? ఉపదేశము. ఆగమ శబ్దానికి ఉపదేశము. ఏమిటి ఉపదేశము? అనుభవానుసారి ఉపదేశము. తాను ఆ సత్యాన్ని దర్శించి, తాను దర్శించిన సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే దానికి ఉపదేశము, దానికి ఆగమము అంటారు. కాబట్టి ఆత్మనిష్ఠుడైనటువంటి గురువు ఒక వాక్యాన్ని చెప్పి ఆ వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, ఈ ఇంద్రియానుభవ రూపమైన ప్రపంచం ఏది కలదో దీనిలో భాగము కాదు ఆత్మ బ్రహ్మ, నామరూపములు కలది కాదు. మనకి మానవుని యొక్క దృష్టి ఒక ఆబ్జెక్ట్ రూపంగా చూసే ప్రయత్నం చేస్తాడు కదా, మనకి ఏవేవో అనేక విషయాలు, అనేక పదార్థాలను మనం దర్శిస్తున్నాం. ఇలా వీటిలాంటిదే బ్రహ్మ. ఇట్ విల్ బి వన్ మోర్ ఆబ్జెక్ట్, మేబీ సుపీరియర్ ఆబ్జెక్ట్, వన్ మోర్ ఆబ్జెక్ట్ అని ఈ వన్ మోర్ అనే యాటిట్యూడ్ ఉంది చూసారా, అది ఉన్నంతసేపు ఆ బ్రహ్మ మీకు తెలియబడదు.
ఇప్పుడు ఇక్కడ మనకి సో మెనీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, బ్రహ్మా ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్. ఎక్కడుందో చెప్పండి, ఎక్కడ అమెరికాలో ఉందా, టింబక్టూలో ఉందా? టింబక్టూ అనే ఒక ప్లేస్ ఉంది, మీరు విన్నారో లేదో. సో మాలి అనే దేశంలో సహారా రిజర్ట్లో ఉంది టింబక్టూ అనే ప్రదేశం. సో ఎక్కడుందో, అమెరికాలో ఉందా, టింబక్టూలో ఉందా, లేకపోతే అలాస్కాలో ఉందా, ఎక్కడుందో చెప్పండి. అంటే అబ్బాయి ఇక్కడ ఎక్కడ, మరి ఎక్కడుందండి ఇలాగ ఇంతకంటే గొప్పది ఇంకొకటి పైన ఉంది, ఏమిటండి వాటి వాటి దానికి హెవెన్ అని పేరు. ఓకే, ఆ హెవెన్లో ఏముంటాయి, ఏముండడు ఏమిటి, బ్రహ్మ ఈశ్వరుడు ఉంటాడు, గాడ్ ఉంటాడు. అంటే ఏమిటనమాట, యూఆర్ ట్రైంగ్ టు ప్రజెంట్ గాడ్ యాజ్ సమ్ అనదర్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఆఫ్ సమ్ సుపీరియర్ కైండ్. బస్, యూఆర్ నాట్ టెలింగ్ ది ట్రూత్. నువ్వు చెప్పేది గాడ్ అంటే అది వస్తువు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదంటే మరొక ఆబ్జెక్ట్ అయితే, అది ఏది మరొక ఆబ్జెక్టో అది దట్ విల్ బి కండిషన్డ్ బై టైమ్ అండ్ స్పేస్, రైట్? టైం మాట అలాంటి పెట్టండి, స్పేస్ కండిషన్ ఉందిగా. ఇక్కడ లేదు, అక్కడ ఉందంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ కండిషన్డ్ బై స్పేస్. అంటే ఏమిటనమాట, ది సో కాల్డ్ గాడ్ ఈజ్ నౌ ఇంక్లూడెడ్ విత్ ఇన్ స్పేస్, విచ్ ఈజ్ సుపీరియర్. స్పేస్ ఈజ్ సుపీరియర్ ఆబ్వియస్లీ. మీరు స్పేస్ని పట్టించుకోవడం మానేస్తే అప్పుడు ఈ గాడ్ ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికంటే సుపీరియర్. కానీ ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఎక్కడున్నాయి, స్పేస్లో ఉన్నాయి. మరి నువ్వు స్పేస్ని ఎలా ఈ థియలాజీ అని ఉంటాడే వాడు స్పేస్ గురించి ఆలోచించడం. స్పేస్ గురించి ఆలోచిస్తే వాడు థియలాజీ అన్నగా ఉండలేడు. వాడు అసలు స్పేస్ అనేది అసలు వాడు లెక్కలోకి తీసుకోడు. ఎంతసేపు ఎవేవో అనవసరమైన విషయాలు, అసందర్భమైన విషయాలు పట్టుకొస్తాడు, కానీ స్పేస్ని లెక్కలోకి తీసుకోడు. వెరీ బిగ్ ప్రాబ్లం ఐటల్లో. సో ఉదాహరణకి ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి, ఏమంటే నేనేమో నారాయణ మంత్రం జపం చేసుకునేవాడిని, ఈ మధ్యన మహాత్ముణ్ణి నాకేమని చెప్పారంటే, నువ్వు నారాయణ మంత్రం చేయడానికి వీరలేదు, లక్ష్మీ మంత్రం చేయమని చెప్పారు, మీ అభిప్రాయం ఏంటని అడిగినాడు. నేనున్నాను, నేను వెంటనే ఏం చెప్పానంటే, మీకు నారాయణ మంత్రం చేయొద్దు, లక్ష్మీ మంత్రం చేయమని చెప్పారు కదా ఆయన, ఆయన చెప్పినట్టు చేయండి, మళ్ళీ మధ్యలో మీకు నా అభిప్రాయం ఎందుకు అని అడిగాను. అంటే అలాగే మీ అభిప్రాయం చెప్పండి, నేను చెప్పను అని చెప్పాను. ఐ విల్ నాట్ టెల్ యు వై. ఎందుకమ్మా నువ్వు ఆల్రెడీ కన్ఫ్యూజ్లో ఉన్నావు, స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్డ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్న వారికి నేను సలహా, యాక్ట్ యువర్ కన్ఫ్యూజన్, ఐ విల్ నాట్ యాక్ట్ యువర్ కన్ఫ్యూజన్. అలాగే స్వామీజీ మీరు చెప్పండి, ఎందుకు, వాట్ ఫర్, వై యూ వాంట్ మీ టు టెల్, వాట్ ఫర్. అంటే ఆయన చెప్పింది సరిగ్గా ఉందో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది సరిగ్గా ఉందో లేదో మరి ఇంకోటి తెలుసుకోవాల్సి వస్తుంది మీకు. దేర్ ఫర్ ఐ విల్ నాట్ టెల్ యు. నా పాయింట్ నేను వదిలిపెట్టలేదు, ఐ విల్ నాట్ టెల్ యు. అంటే మొత్తం మీద అలా కాదు, మీరు చెప్పింది నాకు దృఢంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అమ్మ మీరు ఆలోచించుకోండి, మళ్ళీ మీరు నాకు కిరీటం ఏం పెట్టద్దు, నాకున్న నాకు ఏ కిరీటాలు వద్దు, నేను లెట్ మీ లివ్ లైక్ దిస్. మీరు నా చేత చెప్పించారంటే మీ సందేహం నివారణ అయిపోయి మీ మనసు తేలిక పడి ఇట్లా అయితే నేను చెప్తా, కానీ మీకు ఇంకొక సమస్యను సృష్టించే పద్ధతిలో నేను చెప్పాను. అంటే అలా కాదు, మీరు చెప్పండి. ఓకే చెప్తాను. అంటే చెప్పండి అంటే నాకు ఆ రకమైన ప్రేమ కలగాలి వారి మీద, లేదా చెప్పండి నేను. ఎందుకంటే వాళ్ళకి పాపం మనం ట్రబుల్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, దట్ ఈజ్ మై కన్సర్న్. మై కన్సర్న్ ఈజ్ నా మాట వారు వింటారో వినరో అన్నది నా కన్సర్న్ కాదు, వారు వినాలని ఏమేం లేదు. నేను చెప్పడంలో ధర్మం ఉందంటే చెప్పేస్తాను, వారు వింటే వింటారు లేదు తెలియదు, దట్ ఈజ్ నాట్ మై కన్సర్న్. మై కన్సర్న్ ఈజ్ ఐ షుడ్ నాట్ యాడ్ టు హర్ ప్రాబ్లం. అలా కాదు మీరు చెప్పండి. ఓకే, ఐ వాజ్ కన్విన్స్డ్ నౌ ఐ కెన్ టెల్. ఓకే, యూ టెల్ మీ వాట్ ఈస్ ది పొజిషన్. అంటే నేను కొన్ని 10 సంవత్సరాల నుంచి నారాయణ మంత్రం చేస్తున్నాను, ఓన్నమో నారాయణాయ, శుభం బాగుంది. సో వాట్ హ్యాపెండ్, ఎవరో మహాత్ములు ఊర్లోకి వస్తే నేను ఇంటికి పిలిచి భిక్ష ఇచ్చాను. చూడండి, ఇంటికి వచ్చి భిక్ష తీసుకుని కన్ఫ్యూషన్ పెట్టేసి వెళ్ళిపోవడం అంటే ఇలాగే ఉంటుంది. ఓకే, వండర్ఫుల్. ఆయన అడిగారట, ఏం చేస్తావు నువ్వమ్మా, ఏమైనా మంత్రం చేసుకుంటావా అని అడిగితే చేసుకుంటానండి. ఆయనే అడిగారు, నారాయణ మంత్రం చేసుకుంటాను. నూనో, నువ్వు నారాయణ మంత్రం చేయకూడదు, లక్ష్మీ మంత్రం చేసుకో. నారాయణుని ఆరాధిస్తే లక్ష్మి వెళ్ళిపోవచ్చు, కానీ లక్ష్మిని ఆరాధిస్తే నారాయణుడు అక్కడికి వెళ్ళిపోడు. అది లాజిక్. ఎంత బాగుందో చూడండి లాజిక్. కాబట్టి లక్ష్మీ మంత్రం చేసుకో, నువ్వు నారాయణ మంత్రం. మరి నారాయణ మంత్రం ఏం చేయమంటారు? అది సరే పోనీ, లక్ష్మీ మంత్రం చేసుకుంటా. కాదు, నువ్వు నారాయణ మంత్రాన్ని విధులు పెట్టేయాలి. ఇంక విధులు పెట్టేశాను, ఇంకేముంది విధులు పెట్టడం అంటే ఏం చేయాలండి? ఎవరికే విధులు పెట్టే, అలా విధులు పెడితే చాలు, మరి అలా విధులు పెట్టాలి.
ఈ ఆవు చెవిలో వదిలిపెట్టాలి. ఏమిటి ఆవు చెవిలో వదిలిపెట్టడం? ఏమిటి విన్నారా మీరు ఇటువంటి విషయాలు? ఆవు చెవిలో వదిలిపెట్టాలి అంటే ఆవు చెవిలో ఎందుకు వదిలిపెట్టాలి? అది దోషము, నేను ఇంతవరకు చేసిన దోషము. అది ఇంకొకటికి సంక్రమింపజేయాలి. దాన్ని మనం దిష్టి తీసి ఎక్కడ వేయాలంటే ఇంకొకటి తొక్కితే అది వాడికి వెళ్ళిపోవాలి ఆ దిష్టి. అందుకోసం రోడ్డు మధ్యలో వేస్తారు. ఎప్పుడైనా గమనించారా మీరు దిష్టి తీసి రోడ్డు మధ్యలో ఎందుకు వేయడం? ఎక్కడో రోడ్డు పక్కన ఎవరు తొక్కని చోట వేయించకంటే కాదు, తొక్కాలి దాన్ని. తొక్కితే అది వాడికి వెళ్ళిపోవాలండి. ఆవు చెవిలో వదిలిపెడితే ఆవుకి వెళ్ళిపోతుంది, అంటే దోషం అంతా ఆవుకి వెళ్ళిపోతుంది. నేను చెప్పాను అలాంటి పని చేయకూడదు. నిజంగా దోషం వెళ్ళిపోయే పక్షంలో మన దోషం మన దగ్గరే ఉండాలి, కానీ ఇంకోళ్ళకి ఎందుకు వెళ్ళాలి? ఆ మాత్రం కరుణ ఉండక్కర్లేదు. చూడండి, ద హోల్ స్కీమ్ ఇస్ రాంగ్. ఇది ఆమెకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఆయన భిక్ష తీసుకుని దక్షిణ తీసుకుని హీలే పాపం. షీ వాజ్ స్టక్ విత్ దిస్ ఐడియా. ఇట్ టుక్ వన్ అవర్ ఫర్ మీ టు క్లియర్ హర్ మైండ్. సో ఇప్పుడు మీరు మొత్తానికి యూఆర్ ప్రెజెంటింగ్ గాడ్ యాజ్ ఎ జెంట్లమన్ అండ్ దెన్ ఉపాసన కోసం శాస్త్రం అలా చెప్పింది. ఒక ఉపాసన చేయటం కోసం రూపాన్ని శాస్త్రం బోధించింది. నువ్వు ఉపాసన కోసం చెప్పిన రూపాన్ని వస్తువుకు అంటగట్టి ఆ వస్తువుని కాలబద్ధము దేశబద్ధం చేసి పెడితే హౌ ఇట్ విల్ బి ఇమ్మోర్టల్? వాట్ ఎవర్ ఈజ్ కండిషన్డ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ విల్ నాట్ బి ఇమ్మోర్టల్ బికాస్ మోర్టాలిటీ డెఫినేషన్ అది. వాట్ ఎవర్ ఈజ్ కండిషన్డ్ ఈజ్ మోర్టల్, వాట్ ఎవర్ ఈజ్ నాట్ కండిషన్డ్ దట్ ఎలోన్ ఈజ్ ఇమ్మోర్టల్. కాబట్టి భగవంతుడు ఇమ్మోర్టల్ అమృత స్వరూపుడు అంటావా కాదంటావా? అమృత స్వరూపుడే. అయితే హీ కెనాట్ బి కండిషన్డ్ బై టైమ్, హీ కెనాట్ బి కండిషన్డ్ బై స్పేస్. దెర్ఫోర్ ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉండక తప్పదు. దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్, దెర్ ఈజ్ నో వే అవుట్. ఈశ్వరుడు సర్వవ్యాపకుడుగానే ఉండాలి. అంటే అర్థం ఏంటన్నమాట? ఈశ్వరుడు ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్. దెన్ వాట్? ఈశ్వర ఈజ్ ది రియాలిటీ ఆఫ్ ది ఎంటైర్ ఆబ్జెక్ట్ వరల్డ్. ప్రతి ఆబ్జెక్టు కూడా కండిషన్డ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈజ్. ఇట్ ఈజ్ రియాలిటీ ఆఫ్ కోర్స్. ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్, ఇట్ ఈజ్ ఎ కండ్యూట్ టు దట్ రియాలిటీ. ఆ ఉనికినే అది ప్రకటిస్తోంది, నామరూపముల పరిధిలో ఆ ఉనికిని ప్రకటిస్తోంది. సో యాజ్ సచ్ యాజ్ ఇట్ ఈజ్ నాట్ రియల్. దాని వెనుక ఉన్నటువంటి అధిష్టానము సత్యము. కాబట్టి ఈశ్వర ఇస్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇన్ఫినిట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ నాట్. ఈశ్వర ఇస్ ది రియాలిటీ ఇన్ విచ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ హ్యావ్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఆ విధంగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. నెగేటివ్గానే తెలుసుకోవాలి, కానీ ఒక పాజిటివ్ రూపంగా తెలుసుకోకూడదు. మనస్సును సంశుద్ధి చేయటం కోసం ఉపాసన కొరకై మనం ఒక రూపాన్ని స్వీకరించటం చాలా దివ్యంగా ఉంటుంది. నారాయణ రూపాన్ని స్వీకరించవచ్చు, లక్ష్మీ రూపాన్ని స్వీకరించవచ్చు. నారాయణ అంటే నారాయణలోనే లక్ష్మీ ఇమిడి ఉన్నది. ఉన్నమో నారాయణాయ, దాంతోనే లక్ష్మీ ఇమిడి ఉన్నది. ఆ దాన్ని చెరిపేసి ఇంకొకటి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ ఈజ్ ఓకే ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. సో నేను ఆ తల్లికి చెప్పాను, అమ్మా నేను నారాయణ మంత్రం 10 ఏళ్ళ నుంచి చేసుకున్నది, మార్చాల్సిన అవసరం. ఫర్ దిస్ రీజన్ యూ నీడ్ నాట్ చేంజ్ ఇట్, జస్ట్ స్టే విత్ ఇట్, ఇట్ విల్ హెల్ప్ యూ అని చెప్పాను. కాబట్టి ది పాయింట్ ఈజ్ ఆగమేనతు శక్యత ఏవ ప్రత్యాయయితం. వస్తుస్వరూపాన్ని నిగేషన్ రూపంలో, నేతినేతి అనే మార్గంలో, లేదా వాక్యముల ద్వారా బోధించుట సంభవమే. నేతినేతి రూపంలోనే ఇదమిత్తం పాజిటివ్గా చెప్పే సందర్భం కుదరదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ కనుక. బట్ నిగేషన్ రూపంలో బోధించటానికి అవకాశం ఉన్నది. అంచేతనే అన్యత్. అన్యత్ అంటే ఏంటి? నిగేషన్. ఇదా దీస్ దిస్ రియల్? నో, రియల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్, డిఫరెంట్ ఫ్రమ్ దిస్, డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అంటే నిగేషన్. అన్యత్ ఈజ్ ఎ నిగేషన్. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి, అధి ఈజ్ ఆల్సో నిగేషన్. సో విదిత ఈజ్ నెగేటెడ్, అవిదిత ఈజ్ నెగేటెడ్, దెన్ వస్తు ఈజ్ యువర్ సెల్ఫ్. సో ఆ విధంగా దానిని బోధించటము సంభవమే. అందుకోసం అలా బోధించటం కోసమే ఆయన ఆ వాక్యాన్ని ప్రయోగించినాడు. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదధి ఇది. సో ఈ మంత్రము దీనికి ఆగమము అని పేరు. సో అనుభవానుసారి ఉపదేశం. ఆచార్యుడు తన అనుభవముని, తన యొక్క రియలైజేషన్ ఏదైతే కలదో, ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి నోన్, ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ రిమైన్స్ అన్నోన్, ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రియలైజ్డ్.
యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. సో అన్రియల్ తత్వాలన్నింటినీ కూడా నిరాకరించినప్పుడు యూ విల్ అబైడ్ ఇన్ దట్ రియాలిటీ. దట్ వే యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. అంతేగాని యూ కెనాట్ నో ఇట్ నార్ యూ కెన్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అన్నోన్. ఇట్ హ్యాస్ టు బి రియలైజ్డ్. ఎవ్రీ సీకర్ హ్యాస్ టు రియలైజ్ ఇట్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ ఇట్. సో ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ఎ షో విచ్ ఈజ్ షోన్ టు 1,000 పీపుల్ అండ్ సడన్లీ ఆల్ ది 1,000 పీపుల్ హ్యావ్ సీన్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ ఇట్ యాజ్ హిజ్ ఓన్ ట్రూ నేచర్. దానికోసం ఆగమము ఒక అద్భుతమైన వాక్యం ద్వారా బోధిస్తున్నారు. విల్ కంటిన్యూ. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.